నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు, అమర లింగేశ్వరుని దర్శించుకున్న ప్రముఖులు. నగరంలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదిన వేడుకలు. ప్రత్యేక పూజలతో శోభిలిన ఆలయాలు, శివాయ నమః స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. తుది దశకు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారని లక్ష్మణరావు ఆరోపణ. ఉద్యమాలలో పాల్గొనే అభ్యర్థులనే ఉపాధ్యాయులు ఎన్నుకోవాలని సూచన. నాలుగు వందల యాభైవ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం. పండుగ రోజు దీక్షలు చేపట్టిన రైతులు, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వినతి. అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవాలయం హరనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదుకో కోటయ్య, మమ్ము చేదుకోవయ్య అంటూ ఆలయ ప్రాంగణం హరనామస్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ మేరకు శైవక్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో శైవక్షేత్రాలు కలకలలాడాయి. మహాశివరాత్రి వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివరాత్రి వేడుకను పురస్కరించుకుని శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు దైవ దర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందులో భాగంగా అరండేల్పేటలోని శివాలయం, అష్టలక్ష్మి ఆలయం, బ్రాడిపేట ఓంకార క్షేత్రం భక్తులతో కలకలలాడాయి. మహాశివరాత్రి నాడు పూజలు జరిపిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. కానీ శివరాత్రి ఉపవాసం ఏంటి అంటే, ప్రాతకాలం నుంచి ఉపవాసం ఉండి మరునాడు తర్వాత రోజున తెల్లవారుజామున సూర్యోదయం చూసి మళ్ళీ స్వామివారి దగ్గర దేవాలయానికి వచ్చి స్నానం ఆచరించుకోవడం, కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారి తీర్థం తీసుకుని మధ్యాహ్న కాలనానికి భోజనం చేయాలి. అంటే మీరు ఉపవాస దీక్ష మొత్తం 24 గంటలు లేదా 28 గంటలు ఉపవాస దీక్షగా ఉంటారు. ఈ దీక్షలో కొంచెం కఠినంగా ఉంటుంది. పాలు పళ్ళే తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఆరోగ్యరీత్యా ఉండలేని వాళ్ళు ఏమైనా చేయదలుచుకున్న వారంటే ఎవరైనా చప్పిడిగా గోధుమ పిష్టాన్ని, జీలకర్ర అది కలుపుకొని కొంచెం ఉడికింది తీసుకోవటమే. దాంట్లో రుచులు అవన్నీ ఏమి ఉండవు. అలాంటి ప్రసాదం స్వీకరిస్తూ ఉపవాస దీక్షని పూర్తి చేయొచ్చు. మన రాష్ట్రంలో రెండో శివాలయం, మొదటిది శ్రీకాళహస్తి, ఇది రెండవది. ఇక్కడ స్వామివారు పడమరముఖంగా ఉంటాడు, సద్యోజాతమూర్తి. ఇక్కడ వచ్చే భక్తులు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు 26 సంవత్సరాల నుంచి దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ప్రతి మహాశివరాత్రి నాడు విశేష భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. స్వామివారికి ఉదయం 3 గంటల నుండే స్వామివారి విశేష అభిషేకాలు పూర్తి చేసినాము. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలో కన్నుల పండుగగా సాగాయి. ఈ మేరకు కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి అమరావతి అమరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి సకల శుభాలు కలగాలంటూ స్వామిని వేడుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు భారీగా ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఈ మేరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుతో కలిసి గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు అక్రమాలకు తెరతీశారని లక్ష్మణరావు విమర్శించారు. అదేవిధంగా 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఉద్యమాలతో సంబంధం లేని వారు పోటీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బొడ్డు నాగేశ్వరరావు గెలుపుకి ఉపాధ్యాయులంతా సహకరించాలని లక్ష్మణరావు సూచించారు. ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో కొంతమంది ఉద్యమ అభ్యర్థులు ఉన్నారు. బొడ్డు నాగేశ్వరరావు ఉద్యమ అభ్యర్థి, 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి యూటీఎఫ్లో క్రియాశీల నాయకుడిగా ఆయన పనిచేశారు. అయితే ఈ 19 మంది అభ్యర్థుల్లో
ఉద్యమాలతో సంబంధం లేని వారు పోటీ చేస్తున్నారు. పోటీ చేసే హక్కు వాళ్ళకు ఉంది, మనం కాదంటాం. కానీ గత 4-5 రోజులుగా కొంతమంది అభ్యర్థులు, ముఖ్యంగా ఈ 19 మందిలో 3 అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తా ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, రేపు ఎల్లుండి కూడా డబ్బు పంపిణీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది దీని మీద ఫిర్యాదులు చేస్తున్నారు, మేము కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అందుకని రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇద్దరూ కూడా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ప్రలోభాలు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లాడ్జీ సెంటర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రజలు అన్ని విధాలా సంతోషంగా ఉండగలరని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ మేరకు లాడ్జీ సెంటర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని విశేష పూజలు చేపట్టారు. దైవదర్శనం గావించిన హోంమంత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. బ్రహ్మంగారి ఆలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు అన్ని పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉందని సందర్బంగా సుచరిత వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాలుగా స్వామివారి యొక్క కళ్యాణం ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. మరి ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ చల్లగా ఉండాలని, మరి ఈ పర్వదినాన ఆ దేవుని యొక్క ఆశీస్సులతో రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. త్వరలో ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠింపజేసుకుంటామని కూడా మరి కమిటీ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. పెదకాకాని బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక నగరంలో శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్దలతో సాగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయాలకు చేరుకున్నారు. ఇందులో భాగంగా మహాశివుని దర్శించుకుని విశేష పూజలు, అభిషేకాలు చేపట్టారు. అమరావతి రోడ్ జూట్మిల్ చంద్రమౌళీశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల రాకతో శైవక్షేత్రాలు శోభిల్లాయి. అదేవిధంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి దైవదర్శనం గావించారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి. ఈ సందర్భంగా శివరాత్రి పర్వదిన విశిష్టతను పండితులు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్థానిక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి నాడు ఈశ్వరుని స్మరిస్తే శుభం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రాతకాలంలో 4 గంటల నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నవి. సాయంత్రం 7:30 గంటలకు పార్వతీ పరమేశ్వరి కళ్యాణ మహోత్సవం, లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి. ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా వేలాదిగా పాల్గొని ఆ పరమేశ్వరుడికి చక్కగా అభిషేక కార్యక్రమాలు, పంచామృతాలతులందరూ కూడా విశేషంగా పాల్గొని శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. పెదపరిమి రైతులు దీక్షా శిబిరాలలో దీక్షలు చేస్తూనే ఉన్నారు. 450వ రోజైన మహాశివరాత్రి నాడు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను అమరావతి మహిళా రైతులు, రైతు కూలీలు తయారు చేశారు. అనంతరం ప్లకార్డులు చేతబూని జయ అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కొత్తపేట శివాలయం, పాత గుంటూరు అగస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం, పాత గుంటూరు అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. శివరాత్రి నాడు ఈశ్వరుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదినారాయణ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ వారు కానీ మేము కానీ మిగిలిన డిపార్ట్మెంట్ వారు సహకరిస్తూ భక్తులకి దర్శనం అందే విధంగా
చేయడం జరిగింది అదే విధంగా భక్తులకు రేపు అనగా 12వ తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా టెంపుల్ నిర్వహించడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం కూడా శివరాత్రి సందర్భంగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం 1 గంటల తర్వాత నుంచి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ లోపు కళ్యాణ మహోత్సవం ఉండేటువంటి జరిగింది లింగోద్భవ పూజ లింగోద్భవ పూజ కూడా రాత్రి 10 గంటలకు జరుగుతుంది మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి ఇప్పటికి వరకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరివేక్షించడం జరుగుతుంది అదే విధంగా వెంకటరమణ దర్శకత్వంలో విజయ శంకర్ మౌర్య రాణి నూతన నటి నటులుగా నిర్మించిన దేవరకొండలో విజయ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మేరకు నగరంలోని గౌరీశంకర్ థియేటర్లో దేవరకొండలో విజయ ప్రేమ కథ సినిమా రిలీజ్ బుధవారం ఉత్సాహంగా జరిగింది చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్లో సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమాశంకర్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు వినూత్నంగా లైవ్ స్టోరీ నేపథ్యంలో నిర్మించిన దేవరకొండలో విజయ ప్రేమ కథ చిత్రం తప్పక ప్రేక్షకాదరణ పొందుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు ఈ మూవీ మంచి కథ స్క్రీన్ ప్లే మన ఆర్ట్ డైరెక్టర్ సాయమణి గారు ఉన్నారు వీళ్ళందరూ మన గుంటూరు నుంచి కొత్తగా స్టార్ట్ అయ్యి కొత్త వెంచర్స్ చేస్తూ మన గుంటూరుని ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళందరికీ మనం సహకరించాలి మన ప్రేక్షకులందరినీ కోరేది ఏంటయ్యా అంటే వీళ్ళందరిని ఆశీర్వదించండి వెంకటరమణ గారిని మీరందరూ ఆశీర్వదించి ఇంకా మంచి మంచి మూవీస్ మన పవన్ కళ్యాణ్ గారితో కానీ చిరంజీవి గారితో కానీ ఎన్టీఆర్ గారితో కానీ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ టీం దేవరకొండ విజయ ప్రేమ కథ టీం అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి మరియు సయ్యద్ నజీర్ అహ్మద్ రాసిన ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ పుస్తకం ఆవిష్కరణ జరిగింది కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ పాసం సర్దార్ అభినంద్ యాదవ్ సెక్రటరీ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ ఓబీసీ రాష్ట అధ్యకులు అంగిరేకుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మొత్తంగా సమాజాన్ని నాలెడ్జ్ రూల్ చేస్తా ఉంది ఎక్కడైతే విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఉంటుందో అక్కడే ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి నేటి నాగరిక సమాజంలో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ సావిత్రిబాయి పూలే గారికి 12 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది ఇందాక విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆపాలని కేంద్రానికి లేఖ రాయడం ముదావహమని రామకృష్ణ తెలిపారు ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందన్నారు లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని భూములను అప్పడంగా ప్రైవేట్కు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు కేంద్రం దిగివచ్చే వరకు మనమంతా ఐక్యంగా రాజకీయాలను పక్కన పెట్టి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.